మన భూమి మీద మొత్తం 71% వాటర్తోనే నిండిపోయి ఉంది. ఈ వాటర్ ఐదర్ సాలిడ్ స్టేట్లో ఉండొచ్చు, లేదా లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు, లేదా గ్యాస్ స్టేట్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం మన భూమి మీద ఉన్న మొత్తం మోషన్స్ని ఎవాపరేట్ చేసేసాం. ఇలా ఎవాపరేట్ చేస్తే ఏం జరుగుతుంది, దీనివల్ల హ్యూమన్స్కి ఎలాంటి నష్టం కలుగుతుంది, అసలు అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు ఎర్త్కి ఏమవుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ భూమి మీదకి వాటర్ ఉల్కల ద్వారా వచ్చింది. ఆ ఉల్కల్లో చిన్న చిన్న క్రిస్టల్ ఆఫ్ వాటర్ ద్వారా మన భూమి మీదకి ఇన్ని వేల నీళ్ళు వచ్చాయి. సరే, ఇప్పుడు మనం ఓషన్స్ మాత్రమే ఎవాపరేట్ చేస్తాం. మొత్తం వాటర్స్లో 97% ఓషన్స్లోనే ఉంటుంది. మిగతా 3% మాత్రమే మనకి ఐస్ రూపంలో, ఇంకా లేక్స్, రివర్స్, ఇంకా అదర్ వాటర్ ఫార్మ్స్లో ఉంటుంది. మిగతా వాటర్, ఫ్రెష్ వాటర్ అంతా వాటర్ కంపెనీస్లో, ఇంకా ఆ వాటర్ ప్యాక్ చేసిన వాటర్ బాటిల్స్లో, ఇంకా ఫ్రెష్ క్లౌడ్స్లో వర్షం పడే ముందు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వర్షం పడేది మాత్రం లెక్కలోకి తీసుకోవడం, ఎందుకంటే మనం వాషన్స్ అన్నిటినీ డ్రైన్ చేసేసాం. అప్పుడు ఈ వాషన్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి గాల్లో మబ్బుల్లా ఫామ్ అవుతాయి. కాబట్టి మనం ఈ క్లౌడ్స్ పర్సంటేజ్ మనం తీసుకోవట్లేదు. సరే, ఇప్పుడు మనం ఈ వాటర్ మొత్తం ఒక్కసారిగా మాయమైపోతే ఏమైపోద్దో చూద్దాం. ఇప్పుడు వాషన్స్లో ఉన్న వాటర్ మొత్తం మాయమైపోవడం వల్ల ఫస్ట్గా ఆక్వాటిక్ లైఫ్ దెబ్బతింటుంది. ఆక్వాటిక్ లైఫ్లో ఫిషెస్ ఏమున్నా అక్కడ చనిపోతాయి. మన నీళ్ళ మధ్యలో ఇంకా నీళ్ళ పైన పెట్టిన బోట్స్, సబ్మెరైన్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇంకా 70% వాటర్ని కోల్పోవడంతో ఏ చెట్లు బతకలేవు. పచ్చటి ఫారెస్ట్లు కూడా ఎడారులుగా తయారైపోతాయి. మిగతా ఆ చెట్లు మొత్తం ఎండిపోతాయి. ఆ ఎండిపోవడం వల్ల వాటికి వెంటనే పైరు అంటుకుంటుంది. మీరు ఒకవేళ కోటీశ్వరుడు అనుకోండి, మీ ఆస్తి మొత్తం పెట్టి మీరు ఒక బాటిల్ నీళ్లు మాత్రమే కొనగలరు, ఎందుకంటే మీకు వాటర్ ఎంత అవసరమో అప్పుడు మీకు తెలిసి వస్తుంది. ఉన్నప్పుడు దాన్ని విచ్చలవిడిగా వాడేస్తారు, లేనప్పుడే దాని గురించి బాధపడతారు. కేవలం ధనవంతులు మాత్రమే బతికుండగలరు, మిగతా వాళ్ళందరూ 2 నెలల లోపల చనిపోతారు. మనం చనిపోతే మన నెక్స్ట్ సివిలైజేషన్ ఎవరంటారా, అవి ఒంటెలే. లేదా ఏ యానిమల్స్ అయితే స్టోర్ చేసుకుంటే వాటర్ని అవి మాత్రమే బతుకుంటాయి, మిగతా యానిమల్స్ అన్నీ ఎక్స్టెంట్ అయిపోతాయి. ఇప్పుడు మన ఓషన్స్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడంతో మన భూమి కూడా ఇంకో వీనస్ లాగా అయిపోతుంది. అప్పుడు ఈ భూమి కొన్ని నెలల్లో మనకి పనికి రాకుండా పోతుంది. సరే, మనం భూమిని అంత నాశనం చేయకుండా మనం కొన్ని రోజుల్లోనే వర్షం పడేటట్టు చేసేద్దాం, ఎందుకంటే మన ఓషన్స్ అన్నీ ఎక్కడికి మాయమైపోలా, మనం జస్ట్ వాటిని ఎవాపరేట్ చేసాం. కొన్ని రోజులైన వెంటనే ఆ మబ్బుల్లో నుంచి వర్షం పడడం మొదలవుతుంది. ఆ మబ్బులో నుంచి ఆ వర్షం ఎంతో దారుణంగా పడుతుంది. పెద్ద పెద్ద నగరాలు కూడా నీటిలో మునిగిపోతూ ఉంటాయి. ఓషన్స్ ఎక్కడున్నాయో అక్కడ ఉండవు. మేబీ మనకి లోవర్ అయిన ల్యాండ్ ఇంకా హయ్యర్ అవ్వచ్చు, ఇంకా కొత్త కొత్త మౌంటైన్స్ ఏర్పడచ్చు, ఇంకా చాలా పరిణామాలు జరగచ్చు. అయినా ఈ భూమి మీద ఇలాంటి ఓషన్స్ డ్రైన్ అయిపోవడం ఎప్పుడో ఒక్కోసారి జరగాల్సిందే. ఇది ఇప్పుడు జరగకపోయినా ఇంకో బిలియన్ ఇయర్స్లో ఖచ్చితంగా మన ఓషన్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. దీనివల్ల మనందరం డీహైడ్రేషన్తో చనిపోతాం. మన భూమి కూడా ఇంకో వీనస్ లాగా అయిపోతుంది. ఇది ఫ్యూచర్లో కంపల్సరీ అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడు అవి ఒక్కసారిగా డ్రైన్ అయిపోతే ఏమవుతుందా అని, దానివల్ల కలిగే మనకి నష్టాలను ఒకసారి మనకు గుర్తించుకునేటట్టు చేశాం. వాటర్ మనకి చాలా ఎసెన్షియల్. ఉన్నప్పుడు మంచిగా వాడుకోండి, లేనప్పుడు బాధపడకుండా. So that's all for this video. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.